ఇది సత్యనారాయణ చెట్టు అంటారు సత్యనారాయణ వ్రతంకి పెడతారు ఇవి ఈ దేవ వృక్షము సత్యనారాయణ స్వామి వృక్షము ఇది ఇంటి ముంగటైనా పెట్టొచ్చు ఇంట్లోనా పెంచుకోవచ్చు ఆ సత్యనారాయణ స్వామి ఉన్నంత విలువ ఇది పూలు ఇట్లా ఉంటాయి కొన్ని వృక్షాలు చూపిస్తా దేవ వృక్షాలు ఇదొచ్చేసి మామిడి మామిడి వృక్షం అంటే దేవ వృక్షం తెలుసు కదా మామిడి తోరణాలు లేనిది ఈ పండు కాదు ఈ శుభకార్యం కాదు ఈ పూజలు కాదు మామిడి మామిడి తోరణాల చెట్టు మామిడి చెట్టు మామిడికాయ చెట్టు మామిడి పండు చెట్టు అంటారు కదా ఇది కూడా ఒక దేవ వృక్షం ఈ ఆకు తప్పకుండా పూజలో లేనిది పూజ తోరణాలు ఇంటి తోరణాలు గడప తోరణాలు అంటారు అన్నీ ప్రతిదీ పెట్టుకోండి శుభకార్యమే కాదు ఈ యొక్క ఆకు ఇంటి గుమ్మానికి కడితేనే ఇంట్లో శుభకారణం అవుతుందని చెప్పేసి అంటారు ఇది కూడా దేవ వృక్షం ఇది చూడండి దర్శనం చేసుకోండి ఇది అలవేరా చెట్టు అంటే ఈ చెట్టులో ముక్కోటి దేవతలు ఉంటారంట ఇది కూడా దేవ వృక్షమే కొంతమందికి తెలియదు ఇది ఎన్నో రకాలు యూస్ అవుతుంది ఆయుర్వేదంలో తప్పకుండా యూస్ అవుతుంది మనకు ప్రకృతి మాత అందించిన ఈ ఆయుర్వేద అలవేరా ఎన్నో రకాల చెట్లలో ఇది ఒకటి దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి దర్శించుకోండి అలవేరా వృక్షము దేవ వృక్షము ఆరోగ్య వృక్షం కూడా అంటారు ఇది తులసిదళం అంటే తెలిసిందే ముక్కోటి దేవతలు ప్రతి ఒక్క ఈ లీఫ్లో అంటే చిన్న ఆకులో నివసిస్తారనమాట ఇది తప్పకుండా ఇంట్లో పెట్టుకుంటే ముక్కోటి దేవతలు ఉన్నంత విలువ అని చెప్పేసి ప్రతిరోజు తులసి కోట లేని ఇల్లే ఉండదు తులసి మాత మహాలక్ష్మి ఇంటికి వెళ్ళేటప్పుడు దర్శనం చేసుకున్నా వచ్చేటప్పుడు దర్శనం ఇచ్చినా ఎన్నో పనులు అవుతాయి ఏదన్నా ఆపదల నుంచి కూడా వెళ్ళిపోతుంది దర్శనం చేసుకోకపోతే ఇంటి ముంగడ పెట్టుకోవాలి తులసి మొక్క తులసి మాత ఇది కృష్ణ తులసి ఎన్నో తులసిలు ఉంటాయి ఈ తులసికి ప్రత్యేకత అన్నమాట పూజలు జరుగుతాయి దర్శనం చేసుకోండి ఇది అరటి వృక్షం తులసి కదండి అరటి వృక్షము అరటి పండు అంటేనే మహాలక్ష్మి సంబంధించింది అటువంటి అరటి అరటి వృక్షము ఇంట్లో ఉన్నా ఇక్కడున్నా అరటి అరటి ఆకులో భోజనం పెడతాము తర్వాత నైవేద్యాలు పెడతారు అరటి ఆకులో భోజనం ఎంతో శ్రేయస్కరము అరటి పండ్లు అరటి చెట్టు ప్రతి ఒక్కటి ఇది యూజ్ అవుతుంది ఇందులో అటు అరటి కాండం నుంచి అరటి లీఫ్ వరకు ప్రతి ఒక్కటి పనిచేస్తుంది అరటి చెట్టు దర్శనం చేసుకోండి ఇవన్నీ దేవ వృక్షాలు కొన్నిటికి ఎన్నో రకాలు ఉన్నాయి దాంట్లో కొన్ని దేవ వృక్షాలని మీకు చూపిస్తున్నాను చూడండి మందారం పువ్వులు అంటే అమ్మవారికి గులాబీ పువ్వులు ఎంతో ఇష్టం గులాబీ అంటే రెడ్ రెడ్ అంటే గణపతి అమ్మవారు అమ్మవారు కొడుకులు ఇద్దరు ఈ పూలతో తప్పకుండా పెడితే వాళ్ళు ప్రసన్నమవుతారంట అమ్మవారికి తర్వాత గణపతి అయ్యకు పెడితే ఎంతో సంతోషిస్తుంది అంగారకుడు అంటే భూపుత్ర అంగారకుడు ఈ రెడ్ వాళ్ళది కలరు ఈ రెడ్ అంటేనే వీళ్ళు భూమికి సంబంధించింది ఈ పువ్వులతో పూజిస్తే మహాలక్ష్మి కానీ తొందరగా మనం అనుకునే కోరికలు నెరవేరుతాయి ఈరోజు ఇవి చూపిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి గంట కొట్టి దర్శనం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఇలా అమ్మకు రాకేష్ ఛానల్ లో తీయలేదు.